केंद्र सरकार पै कीलक निर्णय तीसुकुंदी विपक्ष कूटमी केंद्र सरकार पै अविश्वास तीर्मानं पेट्टालनी डिसाइड अयिनट्टु तेलुस्तोंदी मणिपूर अलर्ल घटन पै केंद्रं पै मरिंत ओत्तिडि तेच्चेंदुकु अविश्वास तीर्मानं पेट्टे प्लान चेसिनट्टु समाचारं अविश्वास तीर्मानं चर्चकु वस्ते मणिपूर अंशं पै डिस्कशन कु पट्टुपट्टवच्चनि विपक्षालु भाविस्तुन्नायि केंद्र सरकार पै कीलक निर्णय तीसुकुंदी विपक्ष कूटमी केंद्र सरकार पै अविश्वास तीर्मानं पेट्टालनी डिसाइड अयिनट्टु तेलुस्तोंदी मणिपूर अलर्ल घटन पै केंद्र पै मरिंत ओत्तिडि तेच्चेंदुकु अविश्वास तीर्मानं पेट्टे प्लान चेसिनट्टु समाचारं अविश्वास तीर्मानं चर्चकु वस्ते मणिपूर अंशं पै डिस्कशन कु पट्टुपट्टवच्चनि विपक्षालु भाविस्तुन्नायि विपक्षाल निर्णयानिकि संबंधिंचि मरिन्नि डीटेल्स् ढिल्ली नुंचि मदार् अंदिस्तारु मदार् विपक्षाल अविश्वास तीर्मानानिकि संबंधिंचि अप्डेट्स् एंटि ఉదయం స్ట్రాటజీ కమిటీ ఇండియా పక్షాలకు సంబంధించి స్ట్రాటజీ అన్ని పార్టీలకు సంబంధించి ముఖ్యంగా లైట్ మైండెడ్ పార్టీస్ తోటి స్ట్రాటజీ భేటీ అనేది కూడా నిర్వహించారు. ఇప్పటి వరకు సభ ఆల్మోస్ట్ 3 రోజులుగా వాయిదాల పరవం తోటి కొనసాగుతా ఉంది. ఇటు విపక్షాలు రూల్ 267 ప్రకారం చర్చ జరపాలంటూ కూడా పట్టుబడుతుండడం, అలాగే ప్రభుత్వం కూడా ఈ అంశం సంబంధించి మణిపూర్ అంశం పైన కావచ్చు లేకపోతే దేశవ్యాప్తంగా మహిళల పట్ల ముఖ్యంగా రాజస్థాన్ కావచ్చు లేకపోతే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాము. రూల్ 177 కింద చర్చిద్దామంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి అంశాన్ని కూడా ప్రకటించింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం 267 కిందనే చర్చించాలి అనేది పట్టుబడుతున్నాయి. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంటే సమయంతో సంబంధం లేకుండా దీనిపైనే చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 267 కిందనే చర్చ జరపాలనేటువంటి పట్టుబడుతుంటే దానికి అధికార పక్షం నుంచి ఎలాంటి సమాధాన స్పందన రాకపోవడము, అలాగే ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ పైన స్టేషన్ మొత్తం సస్పెన్షన్ విధించడము, అలాగే ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారిని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అని కూడా ఇనిషియల్ గా వారు అయితే ఒక డిసిషన్ కి వచ్చారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో లైట్ మైండెడ్ పార్టీస్ ని కలుపుకొని వెళ్లి ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ఖచ్చితంగా మణిపూర్ తో సహా ఇతర కీలక అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో సభలో చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వము అలాగే విపక్ష పార్టీలకు సంబంధించిన అందరి సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో సమయము కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే బాగుంటుంది అనేటువంటి డిసిషన్ అయితే ప్రస్తుతానికి అయితే వచ్చారు. అయితే అది ఎప్పుడు ప్రవేశపెడతారు అనే దానిపైన అయితే ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. కానీ ఈ 1-2 రోజుల్లోనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.